Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Tech rangallo layoffs prakriya inka korasagutune undi. Ippadike IT sevala companylu velaadi mandini tolaginchaga taajaga maro IT diggajam Cognizant 3500 మందిని ఇంటికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలియవస్తోంది. ప్రస్తుత ఏడాదిలో కంపెనీ ఆదాయం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య తొలగింపులు తప్పవని కంపెనీ అభిప్రాయపడింది. ప్రధానంగా ఖర్చులను తగ్గించే లక్ష్యంతోనే తాజా తొలగింపుల ప్రక్రియ ఉండబోతున్నట్టు కంపెనీ సీఈఓ రవికుమార్ తెలియజేశారు. అలాగే ఖర్చుల తగ్గింపులో భాగంగా కంపెనీ 1.1 కోటి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను కూడా వదులుకోబోతున్నట్టు వెల్లడించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి కాగ్నిజెంట్ లాభాలు 3% పెరిగాయి. ఇది గత త్రైమాసికం కంటే 11.2% అధికం, కానీ మార్జిన్ అత్యల్పంగా 14.6% నమోదవడంతో భవిష్యత్తు ఆదాయం క్షీణిస్తోందని అంచనా వేసింది. దీని దృష్టిలో పెట్టుకుని చర్యలో భాగంగానే 3500 మందిని తొలగించబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. మొత్తం తొలగింపుల్లో భారత్లో ఎంతమందిని తీసేయనున్నదనే దానిపై కాగ్నిజెంట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కంపెనీ అమెరికా కేంద్రంగా ఉన్నప్పటికీ అత్యధిక కార్యకలాపాలు భారత్లోనే నిర్వహిస్తోంది. కంపెనీలో మొత్తం 3.51 లక్షల ఉద్యోగాలు ఉంటే దేశీయంగా 2 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాజా లేఆఫ్స్ ప్రభావం భారత్లోనే ఉండనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారు.